నేపథ్యంలో మధురవాడ ప్రాంతంలో అలాగే పోతిన సన్యాసరావు విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 15 సందర్భంగా ఈ పతాకావిష్కరణకి ఇదిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఇవాళ దేశాన్ని స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారో ఈ దేశంలో చాలా అమూల్యమైంది. ఇవాళ దురదృష్టశాస్తు రాజ్యాంగంలో 370 ఆర్టికల్ని రద్దు చేయడం, అట్లాగే మైనారిటీస్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వారి సాంప్రదాయాల పట్ల దాడి చేయడం అన్నది ఇవాళ చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ ఎవరు ఏమి తినాలి, ఏమి బట్ట వేసుకోవాలి అనే విధానాలు ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందంటే గత పురాతన రోజుల్లో ఉన్న సాంప్రదాయాలు మరి వెనక్కి తోడి ఎవరు ఏమి గుర్తు చేసుకున్నారో ఆ పని చేసుకునే నేపథ్యాన్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన తెలుసు. ఇవాళ ఏవైతే ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వారి ప్రయోజనాల కొరకే డిమానిటేషన్ చేశారు, పెద్ద నోట్లు రద్దు చేశారు. అలాగే ఇవాళ 370 ఆర్టికల్ కూడా వారి ప్రయోజనాల కోసమే ఇవాళ 370 రద్దు చేశారు. అంబానీ లాంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం కోసం కాశ్మీర్లో చేస్తున్నారు. ఇటువంటి దురదృష్టకరమైన విషయాల్ని అరికట్టాలని ఈ దేశంలో అందరూ ప్రజలు దేశంలో ఉన్న ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. Thank you.